విష్ణుభట్టు కథ చందనపురం చిన్న సంస్థానమైన ఆ సంస్థానాధిపతి కమలచంద్రుడు సంస్థానంలోని కవి పండితులందరినీ ఎంతో ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు యువకుడైన మురళీనాథుడు చందనపుర సంస్థానంలోని గొప్ప కవుల్లో ఒకడు తన కవిచాతుర్యం వాక్చాతుర్యం మొదలైన వాటితో మురళీనాథుడు కమలచంద్రుడికి ప్రీతిపాత్రుడైన కవిగా ఆయనతో బాగా సాన్నిహిత్యాన్ని సంపాదించాడు ఇది మిగిలిన కవులకు భరించరానిదిగా తయారైంది ముఖ్యంగా వయస్సులోనూ లోకానుభవంలోనూ మురళీనాథుడి కంటే బాగా పెద్దవాళ్లైన ఇద్దరు ముగ్గురు కవులు ఈర్ష్యాగ్నితో జ్వలించిపోసాగారు ఇదిలా ఉండగా యువకుడైన మురళీనాథుడికి వివాహమై భార్య కాపురానికి వచ్చింది ఆమె చందనపురానికి ఆరు క్రోసుల దూరంలో ఉన్న గౌరీపురంలో నివసించే రామచంద్రుడనే పండితుడి ఏకైక కుమార్తె ఆమె పేరు గోదాదేవి కాపురానికి వచ్చిన గోదాదేవి కొద్ది రోజుల్లోనే మురళీనాథుడి అంతరంగపు లోతుల్ని గమనించి తెల్లబోయింది భావకుడు మంచి కవి అయిన మురళీనాథుడికి స్త్రీల పట్ల చాలా చులకన భావమున్నది ఇది తెలియకముందు భర్త కవితా రచనలో ఒకటి రెండుసార్లు జోక్యం చేసుకోబోయింది గోదాదేవి మురళీనాథుడు వెంటనే కసురుతున్నట్టుగా మాట్లాడి భార్యను నుంచి వెళ్ళగొట్టాడు ఇలా రోజులు గడుస్తుండగా ధనుర్మాసం వచ్చింది తమ ఇంట ఎంతో వైభవంగా జరిపే ఆ ధనుర్మాసోత్సవానికి కూతుర్ని పిలుచుకొని వెళ్ళటానికి రామచంద్ర పండితుడు స్వయంగా వచ్చాడు మురళీనాథుడు మామగారి ఆహ్వానాన్ని మన్నించి గోదాదేవిని తీసుకువెళ్లమని తను పండుగ నాటికి వస్తానని చెప్పాడు గోదాదేవి సంతోషంగా తండ్రితో ప్రయాణమై వెళ్ళింది గోదాదేవి వెళ్ళిన మూడవ రోజున ఎప్పటిలాగే సభలో కవితాగానం చేస్తున్నాడు మురళీనాథుడు ఆనాటి అతడి కవిత్వం ప్రకృతి రమణీయ కథకు సంబంధించినది ఎంతో భావయుక్తంగా కవితాగానం చేస్తున్న మురళీనాథుడికి కమలచంద్రుడు హఠాత్తుగా అడ్డు వచ్చాడు యువకవి మీరు పరిచయమైన నాటి నుంచి మీ కవిత్వాన్ని గమనిస్తున్నాను ఎంతసేపు ప్రకృతిని వర్ణిస్తారు ప్రకృతిలోని నిర్మలత్వానికిగాను ఆ సృష్టికర్తను అభినందిస్తూ వాకాలర్పిస్తారు అంతేగాని భగవంతుడికి సాక్షాత్తు ప్రతినిధిగా ఈ భూమి నేలే రాజు సమస్త ప్రకృతిని ఆ ప్రకృతిలోని జీవరాశుల్ని ప్రశాంతంగా ఉంచటానికి ఎంతగా శ్రమిస్తాడో మీ కవిత్వంలో ఎక్కడా పొగడరు సరికదా కనీసం ఆ ప్రసక్తి కూడా ఎత్తరు మా రాజవంశీకుల్ని మీ కవిత్వంలో అంతగా విస్మరించటానికి ఏదైనా ప్రత్యేక కారణమంటూ ఉంటే అది తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను అని కమలచంద్రుడన్నాడు హఠాత్తుగా కమలచంద్రుడు అడిగిన రీతికి మురళీనాథుడు నివ్వెరపోయాడు ఎంత ప్రయత్నించినా కమలచంద్రుడికి జవాబివ్వడానికి మురళీనాథుడికి నోరు రాలేదు దానికి కారణం అతడి ఆంతర్యమే ధనార్జన కోసం రాజసేవ చేస్తున్న మురళీనాథుడికి రాజుల పట్ల కించి ద్వేషం అంతరంతరాల్లో ఉన్నది రాజులు ఎంత ఆదరాభిమానాలతో ప్రవర్తించినా వారి ఆంతర్యం అహంకారపూరితంగా ఉంటుందని అతడి గాఢమైన నమ్మిక కరుణాహృదయుడు శరణుజొచ్చిన శత్రువునైనా క్షమించగలవాడు సాక్షాత్తు ఆ భగవంతుడొక్కడేనని మురళీనాథుడు ప్రగాఢంగా విశ్వసిస్తాడు ఆ కారణంగానే భగవంతుణ్ణి అతడి సృష్టి అయిన సమస్త ప్రకృతిని వస్తువుగా తీసుకొని రమ్యమైన కవిత్వం చెప్పేవాడు మురళీనాథుడి కలవరపాటు అడిగిన దానికి వెంటనే జవాబు చెప్పకపోవటం గమనించిన వయోవృద్ధుడైన కవి గంగాభట్టు ప్రభు ఇంతటి చిన్న ప్రశ్నకు మురళీనాథుడు జవాబు చెప్పకుండా మౌనం వహించాడంటే అతడికి రాజుల పట్ల సద్భావం లేదేమో అనిపిస్తున్నది అని నెమ్మదిగా అన్నాడు గంగా భట్టు మాటలు వినగానే కమలచంద్రుడి ముఖంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పుటమరించాయి ఆయన కాస్త కటువుగా యువకవి దినభత్యం కోసం అంత మనస్సు చంపుకొని వ్యవహరించనవసరం లేదు రేపటి నుంచి విధి తప్పకుండా ముప్పొద్దుల స్వయం పాకాలు మీ గృహానికి వస్తాయి హాయిగా నీడపట్టున విశ్రాంతిగా ఉంటూ మీ ఇష్టానుసారం కవిత్వ రచన చేసుకోండి అని కమలచంద్రుడన్నాడు నిండు సభలో కమలచంద్రుడన్న మాటలతో మురళీనాథుడికి తల కొట్టేసినంత పనైంది ఆ క్షణాన రాజుకు ఎటువంటి సంజాయిషి ఇవ్వటానికి నోరు రాక అతడు రాజుకు నమస్కరించి తల వంచుకొని సభలో నుంచి బయటికి వచ్చేశాడు ఆ క్షణం నుంచి మురళీనాథుడికి మనస్సు మనస్సులో లేకుండా పోయింది రాత్రి పక్క చేరితే కళ్ళు మూతపడటం మానేశాయి పగలు క్రమం తప్పకుండా రాజభవనం నుంచి వస్తున్న స్వయం పాకాలతో తయారైన భోజనం విషప్రాయంగా అనిపించసాగింది ఈ విధంగా నిద్రాహారాలు లేక మనస్థిమితం లేక వారం రోజులు గడిచేసరికల్లా అతడు ఏడాది నుంచి జబ్బు పడిన వాడిలా పీక్కుపోయాడు ఆ స్థితిలో ఒకనాటి ఉదయాన్నే ఇల్లు విడిచి బయల్దేరిన మురళీనాథుడు దారీతెన్ను లేకుండా నడిచి మధ్యాహ్నానికి ఊరి పొలిమేరకు చేరుకొని అక్కడ ఒక చెట్టు కింద శోష వచ్చినట్టుగా చెతికిలబడ్డాడు చుట్టూ పళ్ళ తోటలు వాటి మధ్యగా ప్రవహిస్తున్న చిన్న కాలువ చెట్లపైనుంచి వీచే చల్లని గాలి ఈ ఆహ్లాదకరమైన వాతావరణం అతన్ని కొంత సేద తీర్చింది రాజు పరుషపు మాటలతో నీరసించిన మురళీనాథుడికి ఆత్మవిశ్వాసం మెల్లగా కొత్త ఊపిరి పోసుకోసాగింది అలా నవోత్సాహం అంకురించుకున్నప్పటికీ తిరిగి కమలచంద్రుడి ప్రాపకం సంపాదించటం ఎలా అన్నది అతడి ఆలోచనకు అందలేదు ఆ సమయంలో అక్కడికి ఓ నవయువకుడు వచ్చి మురళీనాథుడికి నమస్కరించాడు మురళీనాథుడు అతడికి ప్రతి నమస్కారం చేస్తూ మీరు అంటూ ఆగిపోయాడు యువకుడు నవ్వుతూ బావగారు నన్ను విష్ణుభట్టు అంటారు మాది గోదాదేవి అక్కగారింటికి పక్కిల్లే అక్క పెళ్లిలోనే మిమ్మల్ని చూశాను అని అన్నాడు మురళీనాథుడు తలాడించి ఊరుకున్నాడు ధనుర్మాస సందర్భంగా రాజాస్థానంలో మీ ప్రత్యేక కవితాగానం ఉంటుందని అక్క చెబితే మనసాగక వస్తున్నాను అవును ఇలా వేళగాని వేళ ఇక్కడున్నారేమిటి అని విష్ణుభట్టు ప్రశ్నించాడు మురళీనాథుడికి చప్పున ఏమని జవాబివ్వాలో తోచలేదు విష్ణుభట్టు క్షణమాగి మీరేదో చాలా అశాంతిగా ఉన్నట్టు కనపడుతున్నారు మీ మనసును కలతపరిచే సంఘటన ఏదైనా జరిగిందా అని అడిగాడు మురళీనాథుడికి విష్ణుభట్టు ఆదరపూర్వకమైన ప్రశ్న వినేసరికి అంతా అతడికి చెప్పుకోవాలనిపించింది ఎటూ చెప్పవలసిందే ఎందుకంటే విష్ణుభట్టు బయలుదేరిందే రాజాస్థానంలో తన కవిత్వం వినటానికి మురళీనాథుడి ద్వారా విషయమంతా తెలుసుకున్న విష్ణుభట్టు చిరునవ్వు నవ్వి మీ సమస్యకు నేనొక ఉపాయం చెప్పగలను చెప్పమంటారా బావగారు అని అన్నాడు సరే అదేమిటో చెప్పు అని మురళీనాథుడు ఆతృతగా అన్నాడు ముందు మీరు రాజుల పట్ల మీకున్న చిన్న చూపును మార్చుకోండి రాజుగా పుట్టినవాడు వాడు కొద్దో గొప్పో చూపించవచ్చుగాక కానీ పాండిత్యానికి కవన చాతుర్యానికి పెద్దపీట వేసి మీబోటి సరస్వతి పుత్రుల పాదాలు స్వయంగా కడిగి గండపెండేరాలతో అలంకరించిన రాజులు కవి పండితులను సాక్షాత్తు శారదామూర్తులుగా భావించి వారు ఎక్కిన పల్లకి కొమ్మును స్వయంగా తమ భుజాల మీద మోసిన రాజులు చరిత్రలో ఉన్నారన్న సత్యం తమకు తెలియంది కాదు కదా అని విష్ణుభట్టు మృదు గంభీర స్వరంతో అన్నాడు అతడి మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తూ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టుగా మురళీనాథుడి తల కాస్త వంగింది అతడిలోని మార్పును గమనించిన విష్ణుభట్టు అదే మృదు స్వరంతో భావయుక్తంగా ఆసువుగా ఒక చక్కని కవిత చెప్పాడు దాని భావం ఇది యమునా సైకత వేదిక మీద కూర్చొని గోపమురళీధరుడు మృదు మధురంగా మురళీగానం చేస్తున్నాడు అతడి మురళి నాదానికి యమునా నది ఆనందంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నది అయితే యమున ఒడ్డునే ఉన్న వెదురు పొదల్లోని కొన్ని వెదుళ్ళు మాత్రం మురళీనాథుడి చేతిలో ఉన్న తమ జాతి వెదురు మొక్క చేస్తున్న మధుర నాథం విని ఈర్ష్యతో కుమిలిపోయాయి ఎలాగైనా సరే ఆ ధ్వనిని ఆటంకపరిచి యమున దృష్టిని తమ మీదకి తిప్పుకోవాలన్న వెర్రి కోరికతో గాలిలో అటు ఇటూ ఊగుతూ పిచ్చి పిచ్చి శబ్దాలను సృష్టించాయి ఆ శబ్దాలకు యమున ముందు చిరాకు పడింది తర్వాత వెదుళ్ళ ఈర్షా అసూయలు గమనించి వాటి తెలివి తక్కువతనానికి నవ్వుకున్నది వెదుళ్ళు చేసిన పిచ్చి శబ్దాలు విన్న తర్వాత మురళీధరుడి మురళీగానం మరింత మధురంగా యమునకు తోచింది దాంతో మరింత ఆనందంగా ఒడ్డున ఉన్న మురళీధరుణ్ణి చేరుకోవాలని తపిస్తున్నట్టుగా పొంగి ప్రవహించటం ప్రారంభించింది యమునా నదిలా గంభీర మనస్కుడైన కమలచంద్ర భూపతిని ఆ మురళీధరుడు సర్వదా ప్రేమ దృష్టితో చూచుగాక విష్ణుభట్టు కవిత విని మురళీనాథుడు అప్రయత్నంగా చప్పట్లు చర్చాడు సెబ్భాష్ విష్ణుభట్ట ప్రకృతి వర్ణనలో నేనే గొప్ప కవినన్న గర్వం నా మనసులో ఏమూలో ఉంటే అది కూడా ఈనాడు తుడిచిపెట్టుకుపోయిందయ్యా చాలా చక్కగా చెప్పావు అద్భుతంగా ఉన్నది అంటూ నవ్వుతూ విష్ణుభట్టు భుజం తట్టి మనసారా మెచ్చుకున్నాడు విష్ణుభట్టు నమ్రతగా తలవంచి బావగారు ఈ కవిత పుట్టింది మీకోసమే అని అన్నాడు అది అర్థమవుతూనే ఉన్నది అంటే నా మీద ఈర్ష్యాలువులైన ఇతర కవులు రాజుకు లేనిపోని మాటలు చెప్పి ఉంటారంటావా అని మురళీనాథుడు సాలోచనగా ప్రశ్నించాడు అవును బావగారు భట్టు మొదలైన వాళ్ళంతా మీ మీద ఈర్షగా ఉన్నారని అక్క చెప్పింది ఈర్ష లేనివాడైతే నిండు సభలో సాటి కవి మీద రాజుకు కలిగిన అనుమానాన్ని బలపరుస్తూ అలా మాట్లాడతాడా చెప్పండి అని విష్ణుభట్టు అన్నాడు నువ్వు చెబుతున్నది ముమ్మాటికీ నిజమే కావచ్చు అంతమంది కవి పండితులున్న సభలో రాజు కటువుగా మాట్లాడేసరికి ఇక నా మనసుకు ఏదీ తోచలేదు అయితే రాజును కలిసి ఇప్పుడు నువ్వు చెప్పిన కవిత ఆయనకు వినిపించమనా నీ సలహా అంటూ మురళీనాథుడు ప్రశ్నించాడు అవును బావగారు కాస్త వేషం మార్చి రాజును ఏకాంతంలో కలుసుకొని మీ కవిత చెప్పండి కవిత చివర్లో ఉన్న మాటల వల్ల మీకు రాజుల పట్ల వ్యతిరేక భావం లేదన్న సమాధానం కూడా స్ఫురిస్తుంది మిగతా కవులకు మీ పట్ల గల ఈర్ష్య మీరు రాజుతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్న వైనము కూడా స్పష్టమవుతాయి అని విష్ణుభట్టు అన్నాడు విష్ణుభట్టు మాటలకు మురళీనాథుడు వెంటనే అంగీకరించక సందిగ్ధావస్థలో పడినట్టు చూశాడు విష్ణుభట్టు అతడి సందేహాన్ని గమనించి వెంటనే బావగారు మరొక కవి చెప్పిన దాన్ని ఎలా స్వంతం చేసుకోవాలి అని విచారించకండి ఈ కవిత మా గోదాదేవి అక్కకు ప్రాణసమానులైన మీకోసం నేను ప్రత్యేకంగా చెప్పినది మా అక్కను ఎలా స్వీకరించారో అలాగే ఈ కన్యను కూడా స్వీకరించండి అంటూ విష్ణుభట్టు వేడుకున్నాడు అయినా మురళీనాథుడి ఆత్మాభిమానం అందుకు అడ్డుగోడగా నిలిచింది తను వేడుకున్నా సరే మురళీనాథుడు అంగీకరించకపోవటం చూసి విష్ణుభట్టు నిరాశపడి అతడిని ఎలా ఒప్పించాలా అని క్షణకాలం ఆలోచనలో పడ్డాడు తర్వాత తటపటాయిస్తూనే తన తలకు చుట్టుకున్న తలపాగాను పెట్టుకున్న నూనూగు మీసాలను ఊడదీశాడు మరుక్షణం జలజలమంటూ కిందకి జారిన ఒత్తైన కేశపాసంతో చిరునవ్వుతో తన ఎదుట ప్రత్యక్షమైన గోదాదేవిని చూసి తెల్లబోవడం మురళీనాథుడి వంతైంది అతడు అప్రయత్నంగా గోదా నువ్వా అని అన్నాడు గోదాదేవి చిరునవ్వుతో నేనే స్వామి అంటూ ఒక్క క్షణం క్రితం వరకు మాట్లాడినట్టే పురుష స్వరంతో మాట్లాడి వెంటనే తన సహజ కోమల స్వరంతో నిండు సభలో మీకు అవమానం జరిగిందని మీరు తలవంచుకొని సభ విడిచి వెళ్ళిపోయారని రాజధాని నుంచి వచ్చిన మా నాన్నగారి శిష్యులు ఇద్దరు చెప్పారు ఇక నేనక్కడ క్షణం కూడా ఉండలేకపోయాను నాతో పాటు నాన్నగారు కూడా వచ్చేవారే కానీ నా బలవంతం మీదే ఆగిపోయారు నాకు నేనుగా వచ్చి ఏ సలహా చెప్పబోయినా మీరు అంగీకరించరని భయపడి ఇలా పురుష వేషం ధరించి వచ్చాను నిస్సంకోచంగా ఈ కవిత సహాయంతో మీ సమస్య పరిష్కరించుకోండి అని గోదాదేవి అన్నది మురళీనాథుడు విభ్రమంగా ఆమె మాటలు వింటూ ఉండిపోయాడు కొద్ది క్షణాల్లో తేరుకొని అనంగీకారంగా తలాడించాడు తాను అంతగా నచ్చజెప్ప చూసినా సరే భర్త అంగీకరించకపోవడం చూసి గోదాదేవి దుఃఖావేశంతో ఏం ఎందుకని స్వీకరించరు అని ప్రశ్నించింది మురళీనాథుడు క్షణకాలం మౌనం వహించి స్త్రీల పట్ల చులకన భావం రాజుల పట్ల వ్యతిరేక భావం నిండు సభలో అవమానం ఈ మూడు నా మనసులో గాఢంగా నాటుకుపోయి ఉన్న దట్టమైన కంటక వృక్షాలు ఆ మూడింటిని ఒకే ఒక్క బాణంతో రూపుమాపి నా మనసులో ప్రకృతి ప్రశాంతతను నింపిన అపర సత్యభామవు నువ్వు ఈ తరుణంలో నేను చేయగలిగింది నా అహంకారాన్ని వదులుకుంటూ నీకు మనసారా తలవంచడం ఒక్కటే నీ సత్కృతికి నీకు చేయవలసిన సరైన ప్రతికృతి అంటూ తలవంచి భార్య పాదాలు తాకబోయాడు భర్తలో వచ్చిన మార్పుకు గోదాదేవి జలజల ఆనంద బాష్పాలు రాలుస్తూ చప్పున వంగి అతన్ని ఆపుతూ వద్దు స్వామి మీరు నా మాటలకు అంగీకరించారు అంతే చాలు అని అన్నది ఆ తర్వాత కొద్దిసేపు ఆ ప్రాంతపు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ గడిపిన భార్యాభర్తలు అక్కడి నుంచి రాజధానికి తిరిగి వచ్చారు ఆ మర్నాడే మురళీనాథుడు మారువేషంలో రాజును కలుసుకొని గోదాదేవి చెప్పిన కవిత చెప్పి తిరిగి కమలచంద్రుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఆ తర్వాత ఒకనాడు అతడు రాజుకు తన భార్య మారువేషంలో వచ్చి కవిత్వం చెప్పిన వైనమంతా వివరించి తన భార్య ఎంత గొప్ప విదూషీమణియో సగర్వంగా తెలియజేశాడు అప్పటి నుంచి మురళీనాథుడు గోదాదేవి పరిపూర్ణ సహకారం తీసుకుంటూ ఎన్నో ఉత్తమ కావ్యాలను రచించాడు ఆ కావ్యాలన్నిటిపైన మాత్రం విష్ణుభట్టు విరచితం అని రాశాడు